మనము ఈరోజు జనరల్లీ సకశేరుకాలు అని చెప్పుకుంటున్నాం. జ్వాలజీలో సకశేరుకాలలో చేపలు ఫస్ట్, తర్వాత సెకండ్ ఉభయచరాలు, తర్వాత సరీసృపాలు, తర్వాత పక్షులు. అయితే పక్షుల విషయానికి వస్తే మనకు పక్షుల లోపల సంతాన పాలన అనేది ఏ విధంగా జరుగుతుంది, మరి చిన్న పక్షి కూడా తన పిల్లలను ఏ విధంగా జాగ్రత్తలు వహిస్తూ ఉంటుంది, మరి ఆ జాగ్రత్తలు పేరెంటల్ కేర్ అని అంటున్నాం మనం. ఆ చిన్న గుడ్డు నుంచి కూడా ఆ పక్షి పిల్ల ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, వివిధ దశల లోపల మరి తన తల్లి జీవి ఏ విధంగా ఆ బిడ్డలను లేదా తన చిన్న పిల్లలను ఏ విధంగా రక్షిస్తూ ఉంటుంది. సో మనం ఈరోజు చూస్తున్నాం చాలా రకరకాల ఆర్గనిజమ్స్ జీవులు, వాటి యొక్క సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా చేపట్టకపోతే నెక్స్ట్ తరానికి ఆ జీవరాశి లేదా ఆ జంతు సంపద అందించబడదు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఇక్కడ వాట్ ఈజ్ పక్షులు కట్టుకున్నటువంటి గూళ్ళు చూసుకుందాం. ఇక్కడ గూళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి, ఉదాహరణకు వివిధ రకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల లోపల కోయిల ఉంటుంది, చిన్న చిన్న అంటే స్పారో, చిన్న చిన్న పిట్టలు, ఆ విధంగా మరియు రామచిలుకలు ఉన్నాయి. మరి చాలా చిన్న పిట్టల చిన్న పక్షుల నుంచి చాలా పెద్ద పక్షుల వరకు ఉన్నాయి. వివిధ కాలాలను బట్టి మైగ్రేషన్ వలస రావడం జరుగుతూ ఉంటుంది, వలస పోవడం జరుగుతూ ఉంటుంది. ఆ వలస కాలం లోపల పక్షులు గూళ్ళు ఏ విధంగా నిర్మించుకుంటున్నాయి, మరి అభివృద్ధి ఏ విధంగా జరుపుతూ ఉన్నాయి, వాటి యొక్క సంతానం నెక్స్ట్ తరానికి ఏ విధంగా అందించబడుతూ ఉంటుంది, మనం ఇక్కడ ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకంగా తన గూళ్ళను నిర్వహించుకుంటుంది. జనరల్గా పక్షులు ఒకే విధంగా గూళ్ళు నిర్మించుకుంటున్నాయి అనుకుంటున్నాం మనం. బట్ పక్షులు ఒక్కొక్క పక్షి రకరకాల గూళ్ళను నిర్మించుకుంటున్నాయి. సాధారణంగా నేను ఎప్పుడు చూడలేను, ఈరోజు చూశాను. ఒక పక్షి మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఒక రకమైనటువంటి గూడు, ఇక్కడ లోపల గుడ్లు పెడుతూ ఉంటుంది. మరి ఈ గుడ్లు పెట్టిన తర్వాత అంటే తన పిల్లజీ